నా పేరు కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం నాలుగు స్థానాలు తెలుసుకుందామండి. ఒకటి భావస్థానం, రెండు ధనస్థానం, మూడు భాతృస్థానం, నాలుగు మాతృస్థానం, ఐదు పుత్రస్థానం. మనం పోయినసారి క్లాసుల్లో భావస్థానం, ధనస్థానం, భాతృస్థానం, మాతృస్థానం నాలుగు క్లాసులు అయిపోయినాయండి. మీరు నా నాలుగు క్లాసులు మళ్ళీ ఒకసారి మీరు చూడాలంటే www.onlinetelugu.astro.com కి వెళ్ళి చూడొచ్చండి. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే పుత్ర సంతాన స్థానం గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అండి. ఇది మోస్ట్ చాలా వరకు ఏంటంటే సంతానం అందుకోకుండా ఇబ్బంది పడటం అనేది ఏ విధంగా జరుగుతుంది, సంతాన సంబంధించిన విషయాలు ఏంటనేది మనం తెలుసుకోవడం ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే పుత్ర సంతాన స్థానం గురించి తెలుసుకుంటున్నాం. అంటే పంచమ స్థానం. అయితే పంచమ స్థానం అనేది ఎక్కువ శాతం కూడా కేవలం సంతానం మాత్రమే తెలియదండి. పంచమ స్థానం అనేది విద్య గురించి కూడా తెలియజేస్తుంది, అదేవిధంగా మంత్రం గురించి కూడా తెలుస్తుంది. అంటే మంత్రం అనేది మనం నేర్చుకుంటే మనకు వస్తుందా లేదని తెలుసుకోవడానికి ఈ యొక్క పంచమ స్థానం ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రంథరచన, గ్రంథరచన అంటే ఏదైనా ఒక కవిగా మారడానికి ఈ యొక్క పంచమ స్థానం నుంచి కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పంచమ స్థానం ముఖ్యంగా ఏంటంటే శ్రీ ధన మూలానికి కూడా సంబంధించింది అనమాట. శ్రీ ధన మూలం అంటే శ్రీడవ లాభం కలుగుతుందా లేదనేది కూడా మొత్తం కూడా మనం పంచమ స్థానంలో మనం తెలుసుకోవచ్చు. అంటే బుద్ధి, మంత్రము, అదేవిధంగా స్త్రీ సంపాదన, స్త్రీ గురించి సంబంధించిన విషయాలు, అదేవిధంగా సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, సంతానం అనేది ఏ నష్టం జరుగుతుంది, అబార్షన్స్ ఎప్పుడైతే మొత్తం కూడా పంచమ స్థానం గురించి తెలుసుకునేదే ఐదో స్థానం. దీన్నే పంచమ స్థానం అంటారు. నెక్స్ట్ పుత్ర సంతాన స్థానం అంటారు, అదేవిధంగా పుత్రస్థానం అంటారు. ఇప్పుడు అంటే పశ్చిమ స్థానాధిపతి ఎక్కడ కూర్చుండే అని చెప్పుకుని మనం ఎప్పుడు కూడా ఒక హారోస్కోప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఒక హారోస్కోప్ అని మీకు ఇప్పుడు వేస్తున్నాను, చూడండి. దిస్ ఇస్ ద హారోస్కోప్, దిస్ ఇస్ ద రాశిచక్రం. రాశిచక్రంలో మనకి ఏంటంటే ఇది మేషం, ఇది వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఎగ్జాంపుల్ గా రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రవి, శని, కేతువు. ఒక వేసుకున్నాం కదా, నవగ్రహం మొత్తంగా వేసుకున్నాం. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మీన లగ్నాన్ని ఏదో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా కన్యా లగ్నాన్ని తీసుకుందాం. మనం కన్యా లగ్నాన్ని తీసుకుందాం. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చేసినాయి, 12 వచ్చేసినాయి. అంటే ఇక్కడ మనకేంటంటే కన్యా లగ్నానికి మకరంలో ఉన్నటువంటి ఐదు పంచమ స్థానాధిపతి అవుతుంది అనమాట. అంటే మకర లగ్నంలో ఉన్నట్టు ఇక్కడ పంచమ స్థానంలో మీరు గమనించినట్టు ఏ గ్రహాన్ని వేయలేదండి. చూసారా, పంచమ స్థానంలో నేను ఏ రకాన్ని గ్రహాన్ని వేయలే మకరంలో. అంటే పంచమ స్థానంలో ఏ గ్రహం లేదంటే మనం ఏ విధంగా చెప్పాలి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు పంచమ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి లగ్నం అంటే ఈ యొక్క పంచమ స్థానాధిపతి ఎవరు, మకర లగ్నానికి అధిపతి ఎవరు, శని. శని లగ్నంలో కూర్చుంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ కానీ మీరు శని ఒకటే తీసుకోవద్దు. అంటే ఈ ఆ లగ్నం నుంచి ఐదో నెంబర్ ఏదైతే మనం లెక్క పెట్టుకుంటాం, ఐదో అధిపతి ఎక్కడ కూర్చుంటాం, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పంచమాధిపతి లగ్నంలో కూర్చోవడం వల్ల మాయగాడుగా మారతాడు, అదేవిధంగా పిసినారిగా మారతాడు. మాయగాడుగా పిసినారిగా ఉంటాడు, ఇది ఒకటి. నెక్స్ట్ రెండు, ద్వితీయంలో కూర్చుంటే అంటే ధనస్థానంలో కూర్చుంటే ఏంటంటే సంతానం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ధనవంతుడుగా ఉంటాడు, అదేవిధంగా కోపిష్టిగా మారతాడు, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు అంటే శ్వాసకోశ వ్యాధులు నిమ్ము, జలుబు సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం ఉంది. నెక్స్ట్ తృతీయం, మూడు. తృతీయం అంటే భావ ధన భాతృస్థానం, తృతీయ స్థానం. భాతృస్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా ఇక్కడ కూడా మోసగాడిగా ఉంటాడు, అదేవిధంగా పిస్తనాతనం చేస్తూ ఉంటాడు, అదేవిధంగా పొదుపరిగా మారుతాడు. పిస్తనాతనం చేస్తే ఆటోమేటిక్ పొదుపరి అన్నట్టే కదా, పిస్తనాతనం చేసి పొదుపరిగా మారుతూ ఉంటాడు. అదేవిధంగా నాలుగో స్థానం చతుర్థ స్థానం, భాతృస్థానం తర్వాత మాతృస్థానం. మాతృస్థానం అంటే చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు. చతుర్థ స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందంటే మాతృసౌఖ్యం ఉంటుంది, మాతృసౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా ధనవంతుడుగా మారతాడు, అదేవిధంగా బుద్ధివంతుడుగా ఉంటాడు, అదేవిధంగా మంచి సలహాలు ఇచ్చేవాడు అనమాట. వక్త అంటారు చూసారా, వక్త అనమాట, మంచి సలహాలు ఇచ్చేవాడు. నెక్స్ట్ ఐదు, పంచమం.
పంచమ స్థానాన్ని పుత్ర సంతానం వస్తాం అంటే పంచమాధిపతి పంచమంలో కూర్చుంటే పంచమ స్థానాధిపతి పంచమంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే పుత్ర నష్టం జరుగుతుందండి. సంతానం అనేది అబార్షన్స్ ఎక్కువగా కారణం ఏంటంటే పంచమ స్థానాధిపతి పంచమ స్థానం కూర్చోవడం వలన పుత్ర నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధర్మాత్ముడుగా మారుతూ ఉంటాడు, అదేవిధంగా దైవభక్తి గలవాడు, అదేవిధంగా గుణవంతుడిగా ఉంటాడు. మంచివాడికి కష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధర్మాతృగా ఉండడు కాబట్టి దైవభక్తి ఎక్కువ ఉండడు కాబట్టి పుత్ర నష్టం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆరో స్థానంలో పంచమ స్థానాధిపతి, ఆరో స్థానం అంటే షష్టమ స్థానం, దీన్నే మనం శత్రుస్థానం కూడా అంటాం అనమాట. షష్టమ స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా పుత్ర నష్టమే జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణ శరీరం వేడి బాడీ, బాడీ అనేది బాగా బాడీ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది. ఏడో స్థానం కళత్రాస్థానం. కళత్రాస్థానం అంటే వివాహ స్థానంలో కూర్చున్నట్టయితే వివాహ స్థానంలో ఈ యొక్క పంచమ స్థానానికి కళత్రాస్థానంలో కూర్చోవడం ఏం చేస్తుందంటే శరీర పుష్టి గలవాడు, శరీర పుష్టి గలవాడు, అదేవిధంగా దైవభక్తి ఉంటుంది. అదేవిధంగా కళత్రాస్థానంలో కూర్చోవడం వల్ల ఎక్కువ శాతం కూడా ఏం జరుగుతుందంటే ధర్మపరంగా ఉంటారనమాట. ధర్మపరంగా అంటే ఎట్లా, న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, న్యాయపరంగా ఉంటారు. అదేవిధంగా మనోవిగ్రహం గలవాడు, మనోవిగ్రహం అంటే ఏదైనా సరే తట్టుకోగలేటువంటి శక్తి అనుకుంటుంది అనమాట. పంచమ స్థానాధిపతి ఏడో స్థానం కూర్చోవడం. నెక్స్ట్ అష్టమ స్థానం. అష్టమం అంటే ఎనిమిది, దాన్నే మనం ఆయుర్భావ స్థానం అంటాం. ఆయుర్భావ స్థానంలో పంచమ స్థానాధిపతి ఆయుర్భావ స్థానం కూర్చోవడం వల్ల సంతానం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధనవంతుడిగా మారతాడు. అదేవిధంగా ఉపశమ వ్యాధి ఉంటుంది చూసారంటే ఉపశమ వ్యాధి రావడానికి కారకుడైన ఇక్కడ ఉపశమ వ్యాధి వస్తుంది. ఉపశమ వ్యాధికి ఇబ్బంది ఇదనమాట. నెక్స్ట్ తొమ్మిది నవమ స్థానంలో. నవమ స్థానం మనం ఎక్కువ శాతంలో ఏమనుకుంటామంటే ఆయుర్భావం నవస్థానాన్ని భాగ్యస్థానం అంటారు, అంటే అదృష్ట స్థానం అనమాట. తొమ్మిదవ స్థానంలో కూర్చోవడం ఎక్కువ శాతం కూడా పుత్రుల వలన కీర్తి వస్తుంది, పుత్రుల వలన కీర్తి వస్తుంది, ఒకటే జరుగుతుంది. అదేవిధంగా దశమ స్థానం అంటే ఇక్కడ లాభంలోనే కూర్చుంటారు, నష్టం చేయడు ఇక్కడ. అంటే పంచమాధిపతి నవమ స్థానం కూర్చోవడం నష్టం అంటూ ఏమి ఉండదు అనమాట. అదేవిధంగా దశమ స్థానంలో కూర్చోవడం వల్ల రాజ్యస్థానం అంటారు దీన్ని. నాయకుడుగా మారతాడు అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా టైం నెంబర్ చూస్తే పంచమ స్థానాధిపతి ఆయనకి దశమ స్థానంలో కూర్చోవడం నాయకుడిగా మారతాడు. అదేవిధంగా నాయకత్వం అనేది వహిస్తాడు. ఇప్పుడు ఒక పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క నాయకుడిగా మారడానికి అవకాశం ఉందండి. అది నాయకుడిగా మారతాడు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే రాజకీయాల ముందుకు వెళ్ళడానికి వాటి మొత్తానికి కూడా నాయకమైన రాజకీయ లక్షణాలు ఉంటాయి అనమాట. అదేవిధంగా పంచమ స్థానాధిపతి 11వ స్థానంలో కూర్చోవడం వల్ల అంటే పంచమ స్థానంలో దశమం తర్వాత ఏకాదశంలో, ఏకాదశి అంటే లాభస్థానంలో కూర్చోవడం వల్ల 11 లాభస్థానమే కదా, లాభస్థానం కూర్చోవడం ఏం జరుగుతుందంటే విద్యావంతుడుగా మారడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ధనహీనుడుగా కూడా మారతాడు. ఇక్కడ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ధనహీనుడుగా ధనం అనేది దరిగి చేతనే కొను చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ధనహీనుడు ఎప్పుడు మారుతారంటే ఎక్కువ శాతం కూడా పంచమ స్థానాధిపతి శత్రుగ్రహంతో కలిసినప్పుడు మాత్రమే జరుగుతుందండి ధనహీనుడుగా మారడానికి, లేకపోతే ధనం పెరుగుతుంది ఇక్కడ ఇది. అదేవిధంగా 12 ఏకాదశం ద్వాదశంలో అంటే వ్యయస్థానంలో, అంటే పంచమ స్థానాధిపతి ద్వాదశం వ్యయస్థానంలో కూర్చోవడం వల్ల ఎక్కువ శాతం ఏం చేస్తుందంటే పుత్రుల వలన బాధ పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకోకుండా చేయడానికి వేరే వాళ్ళని పెళ్లి చేసుకు వెళ్ళిపోవడం వలన జీవితాంత పుత్రులను వాళ్ళ బాధ కలగడం అనేది ఎక్కువ శాతం కూడా ద్వాదశ భావం వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ దత్తపుత్రుడు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. దత్తపుత్రుడు ఉంటుంది అంటే ఇక్కడ సంతానం అనేది కలగకపోతే దత్తపుత్రుడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదనమాట పంచమ స్థానాధిపతి లగ్నంలో కూర్చోవడం మాయగడిగా పిసినారిగా ఉంటాడు. ద్వితీయం రెండవ స్థానంలో కూర్చోవడానికి సంతానం ఎక్కువగా ఉంటుంది, ధనవంతుడుగా ఉంటాడు, కోపిష్టిగా ఉంటాడు, శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. తృతీయం మాతృ స్థానంలో కూర్చోవడం మోసగాడిగా పిసినారిగా పొద్దుపరిగా మారతాడు. నాలుగవ స్థానంలో కూర్చోవడం మాతృ సౌఖ్యం ఉంటుంది, ధనవంతుడుగా మారతాడు, బుద్ధిమంతుడు.
అదేవిధంగా ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి, పశ్చిమ స్థానం కూర్చోవడం వల్ల పుత్ర నష్టం జరుగుతుంది, దుర్మార్గుడుగా ధర్మపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, దైవభక్తి వాడారు, అదేవిధంగా గుణవంతులుగా ఉంటుంటారు. అదేవిధంగా షష్టమ స్థానం కూర్చోవడం వల్ల పుత్ర నష్టం జరుగుతుంది, వేడి వస్తువులు, వేడికి సంబంధించిన వస్తువులు ఎక్కువ తింటుంటారు, బాడీ కూడా వేడిగా ఉంటుంది. కళత్రాస్థానం అంటే ఏడో స్థానం కూర్చోవడం వల్ల శరీరం అనేది పుష్టి గలవాడు, గట్టిగా ఉండే వ్యక్తి, దైవభక్తి ఉన్నవాడు, ధర్మపరంగా నడిచే వ్యక్తి, అదేవిధంగా మనో నిగ్రహం గలవాడు, ఏదైనా తట్టుకోగలిగే వ్యక్తి. అష్టమ స్థానం ఎనిమిదో స్థానం కూర్చోవడం సంతానం ఎక్కువగా ఉంటుంది, ధనవంతులుగా ఉంటారు, ఉబ్బేసం వ్యాధి ఇబ్బంది పడుతూ ఉంటారు. నవమ స్థానం తొమ్మిదో స్థానం కూర్చోవడం పుత్రుడు వల్ల కీర్తి వస్తుంది, లాభం కలుగుతుంది. అదేవిధంగా దశమ స్థానం అంటే పదవ స్థానం కూర్చోవడం నాయకుడుగా మారుతాడు, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా ఏకాదశం అంటే పదకొండవ స్థానం కూర్చోవడం విద్యావంతులుగా మారుతాడు, ధనహీనం అనేది జరుగుతూ ఉంటుంది. శత్రుగ్రహంతో కలిసినప్పుడు, శత్రుగ్రహంతో కలవకోకుండా ఉన్నప్పుడు ధనం అనేది పెరుగుతూ ఉంటుంది. పన్నెండవ స్థానం కూర్చోవడం ద్వాదశ భావన కూర్చోవడం పుత్రుల వలన కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దత్తపుత్రుడు అనేది ఉంటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా పంచమ స్థానాధిపతి పన్నెండు స్థానాల్లో కూర్చోవడం మనం జరిగింది. అది ఎగ్జాంపుల్ హారోస్కోప్ మనం ఎప్పుడు చూసుకుంటాం ఏంటంటే, ఎగ్జాంపుల్ హారోస్కోప్ లో పంచమ స్థానాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, శని మనకి ఈ జాతక చక్రంలో మన ఎగ్జాంపుల్ వేసిన దాంట్లో శని ఎక్కడ కూర్చున్నాడంటే, ఇగోండి ఇక్కడ వేసాను శని, అంటే పంచమ స్థానాధిపతి షష్టమ స్థానంలో కూర్చున్నాడు, అంటే ఆరో స్థానంలో కూర్చున్నాడు, అంటే పంచమ స్థానాధిపతి ఆరో స్థానం, ఇది ఆరో స్థానం. ఏముంది ఇక్కడ, పంచమ స్థానాధిపతి షష్టమ స్థానంలో కూర్చోవడం వల్ల పుత్ర నష్టం జరుగుతుంది, బాడీ హీట్ గా ఉంటుంది, అందుకనే వాళ్ళకి సంతానం అనేది ఉండదు. పంచమ స్థానాధిపతి ఎప్పుడైనా సరే ముందు స్థానంలో కూర్చున్నట్టయితే సంతానం అనేది నష్టంగా జరుగుతూ ఉంటుంది, కానీ సంతానం అందుతుంది కానీ నష్టంగా అవకాశం ఉంటుంది అనమాట. ఇదనమాట పంచమ స్థానం గురించి. అందరూ కూడా పంచమ స్థానం గురించి తెలుసుకోండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే, పంచమ తర్వాత షష్టమ ఆరో స్థానం, దాన్నే మనం శత్రుస్థానం అంటాం. అంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే, అధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుందని చెప్పాను, కానీ ఆ గ్రహంలో ఆ గ్రహం ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుందో మీకు ఎంతవరకు చెప్పండి. ఎగ్జాంపుల్గా మీకు ఏంటంటే, పంచమ స్థానంలో శని కూర్చున్నాక ఏం జరుగుతుంది, పంచమ స్థానం రాహు కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది ప్రభావం చెప్పలేదని నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను. ముందు వీటి మొత్తాన్ని బట్టి పట్టండి, పంచమ స్థానాధిపతి ఏ పన్నెండు స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందని మనం క్లియర్గా తెలుసుకున్నాం. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టు అయితే నా సెల్ నెంబర్ 888-666-8269 నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా నా వెబ్సైట్ పూర్తిగా ఇంతకుముందు జరిగిపోయిన క్లాసులు తెలుసుకోవడానికి నా వెబ్సైట్ www.onlinetelugu-astro.com అంటే ఆన్లైన్ తెలుగు ఆస్ట్రో.com అయినా మీరు చూడొచ్చు. అందరికీ నమస్కారం. నెక్స్ట్ క్లాస్లో మనం చదువుతో భాగం తెలుసుకుందామని నమస్కారం.